నమస్కారం ఎన్సీన్స్ కు స్వాగతం వార్తలకు వెళ్ళముందు హెడ్లైన్స్ ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ బస్ స్టాండ్ పునఃప్రారంభిస్తాం డిపోను పరిశీలించి ప్రారంభానికి సిద్ధం చేస్తున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆర్టీసీ చైర్మన్ బాజరెడ్డి గోవర్ధన్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో భారీగా గులాబీ గుడికి చేరిన పలు కుల సంఘాల సభ్యులు నిరీక్షిస్తున్న సమయం ఆసన్నమైందని आरटीसी बस डिपो स्टैंड प्रारंभम चेसी भीमगल प्रजलकु रवाना सौकर्य मेरुगु परुस्तामनी मंत्री वेमुल प्रशांत रेड्डी आरटीसी चेयरमैन रूरल एमएलए बाजरेड्डी गोवर्धन अन्नारु भीमगल पट्टणंलो आरटीसी डिपोनु पुनः प्रारंभिंचडं कोसम आ प्रांतान्नी मंत्री वेमुल प्रशांत रेड्डी मरियु आरटीसी चेयरमैन बाजरेड्डी गोवर्धन परिशीलिंचारु అనంతరం బాజరెడ్డి గోవర్ధన్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన కారులో ఎక్కించుకొని స్వయంగా వాహనం నడుపుకుంటూ మంత్రి తీసుకెళ్లారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మరియు ఆర్టీసీ చైర్మన్ బాజరెడ్డి మాట్లాడుతూ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేతకాక మూసివేసినటువంటి ఆర్టీసీ సేవలను తిరిగి ప్రారంభించడం కోసం ప్రభుత్వం ముందుకు రావడం జరిగిందని భీమగల్ పరిసర ప్రాంత ప్రజలకు నాణ్యమైన రవాణా సౌకర్యాన్ని అందించి ఆర్టీసీ సర్వీసులను యథార్థం చేయడానికి ప్రత్యేక కార్యచరణ రూపొందించామన్నారు ఆర్టీసీ డిపో పునః ప్రారంభం వల్ల ఎందరికో మేలు జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు రూపాయి తెచ్చినోడు కాదు ఇప్పుడు పారాడు సిమెంట్ చేసినోడు కాదు ఏ చెప్పుకుంటే సిగ్గుపోయాక లెక్క ఆ తలక మార్చిన వాళ్ళకు ఆయన తెలిసి భార్య గోదావరి గారు అదిపోకున్నాట తెప్పిస్తాను ప్రశాంత్ చెప్పిన కదా ఇంకో వారం పరోలు వస్తాడు భార్య గోదావరి ఆయన మొన్న ఒక లంగేషన్ వేసింది తీసుకున్నందుకు లంగేషన్ ఏదో ఏగా బస్ దిపో తెలిపారిపోతే అది చేస్తాను ఇది చేస్తాను డామ్ దుష్కరం నువ్వు డామ్ దుష్కరం లేదు నువ్వు ఏం నీ చెంట సుఖపడేది పడతాను ఒక లేదు భీమగల్ ప్రజలు మాకు వచ్చేసి మమ్మల్ని గెలిపించేది భీమగల్ ప్రజల మనసులో నా కోరిక ఉన్నది భగవంతుడు ఏదో టైం కోసం చూస్తున్నాను తప్పిస్తే మాకేం చేతగాక కాదు చెయ్యక ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టి ఎదురుసావా మళ్ళా చేస్తే ఎదురుసావా మేము ధర్నా చేస్తున్న వచ్చిందిగా ధర్నా చేస్తున్నే భయపడి ప్రశాంత్ రెడ్డి బతిపో భార్య గోరతో తెప్పించిందో చెప్పుకోవచ్చు అన్నట్టు మళ్ళా గట్ట అన్ని లబంగ చేశారు లబంగ మాటలు తలకు మాసిన మాటలు పనికొచ్చేది కాదు ఇనాగరేషన్ నాడు మన అభిభాస్కర్ గారు వచ్చినప్పుడు చాలా మంది మన బాధ్యత కూడా రాలేదు ఇదేం లేదు ఎక్కి ముందు వచ్చినప్పుడు కాకుంటే మళ్ళా ఇవ్వండి ఇది లేదన్నా అక్కడ రాజుతుంటే బాగుంటుంది అంటే ఇవన్నీ లేకుండా ఏం కాదు కానీ అప్పుడు అక్కడ ఉండేది అడిగాను సార్ మరి బాధ్యత గారిని దూరం పెట్టేసాను నాకేం నష్టపోయింది బాల్యని దూరమైన నష్టం నేను మాట్లాడే ప్రశ్న వచ్చిందో అది నాకు అష్టం దాన్ని బట్టి మీ స్థాయి కూర్చుంటా చరిత్ర ఉంది ఈ దిగువగా చరిత్ర ఉంది వాటి చరిత్ర ఉన్నటువంటి దిగువను నాకు ఈ పని అప్పగించిన నా తమ్ముడు కాబట్టి తప్పకుండా దీనికై ఎంత డబ్బు కలిసినా పర్లేదు మరి దాదాపు దీనికి రెండు కోట్లు ఏంటంటున్నది ఆ రెండు కోట్లు కాకుండా బస్ స్టాండ్ కూడా రిపేర్ ఉంది కాబట్టి దానికి కూడా డబ్బులు లేవు సార్ డబ్బులు లేవు సార్ అంటాడు నిజంగా లేవు కూడా లేకుండా ఏదో రకంగా కేసీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా మరి ఇంకా ఎక్కువ మా తమ్ముడు పెట్టాలి
मुख्यमंत्री स्वयं आर्मूर पट्टणंलोनी जिरायत नगरलो ई नेल 18న దారుణంగా హత్య చేయబడ్డ తోట గంగూబాయి మంద రాజుబాయి హత్యలను గంగూబాయికి చెందిన సొంత వియ్యంకుడు అయిన చేపూర్ గ్రామానికి చెందిన ముత్తెన్న హత్యలకు పాల్పడినట్లు బంగారం కోసమే హత్య చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఓఎస్డి ప్రభాకర్ రావు ఎస్హెచ్ఓ సురేష్ బాబు ఆధ్వర్యంలో సిపి ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ 18వ తారీఖున సాయంకాలం గంగు మరియు రాజుబాయి నివాసం ఉంటున్న ఇంటికి ముత్తెన్న రావడం జరిగిందని యథావిధిగా రాత్రి అందరూ భోజనం చేసి పడుకున్న తర్వాత 19వ తారీఖున ఉదయం 4 గంటల సమయంలో లేచి రోకలు దుడ్డు రాయితో ఇద్దరిని తలపై బలంగా కొట్టి హత్య చేశారని తెలిపారు. ఇద్దరు చనిపోయారని ధృవీకరించుకున్న తర్వాత వారి వద్ద ఉన్న 75 గ్రాముల ముత్యాల గుండ్లు 2 తులాల బంగారు కమ్మలు అలాగే చెవిపోగులు మొత్తం 10.5 తులాల బంగారాన్ని వారి వద్ద నుంచి తీసుకొని పారిపోవడం జరిగిందని చెప్పారు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఉండడానికి వారు ప్రమాదవశాత్తు చనిపోయారని తెలిసేలా పెట్రోల్ పోసి నిప్పు పెట్టి అక్కడి నుంచి ఉడాయించాడని అన్నారు. నిందితుడు అదే గల్లీలోంచి విద్యా పాఠశాల ప్రిన్సిపల్ ప్రవీణ్ పవర్ స్కూల్ ముందు నుంచి వెళ్తున్న వీడియో సీసీ కెమెరాలో రికార్డు కావడంతో నిందితుడిని గుర్తించడం జరిగిందని అందుకు సహకరించిన ప్రవీణ్ పవార్ను ఘనంగా సన్మానించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపామని చెప్పారు. అలాగే ఓఎస్డి ప్రభాకర్ రావు ఎస్హెచ్ఓ సురేష్ బాబు ఎస్ఐ గోపితో పాటు ఈ కేసు ఛేదనలో పాల్గొన్న కానిస్టేబుళ్లకు రివార్డులు అందించి అభినందించామని పేర్కొన్నారు. నిందితుడు దొంగలించిన 10.5 తులాల బంగారాన్ని కూడా రికవరీ చేయడం జరిగిందని నేడు నిందితుడిని రిమాండ్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నామని ప్రతి ఇంటిలో సీసీ కెమెరాలు అమర్చుకుంటే ఎంత పెద్ద నేరాన్నైనా ఇట్టే పరిష్కరించడానికి ఆస్కారం ఉంటుందని సిపి పేర్కొన్నారు. ప్రిన్సిపల్ ఒక తెలివితో ఆలోచించి పెట్టినటువంటి ఒకే ఒక కెమెరా మనం ఇంత పెద్ద క్రైమ్ ఒక ఇద్దరు వ్యక్తులను చంపేసి ఒక దోపిడి దొంగలో లేదంటే పక్క ఎవరో చేశారని చెప్పేసి క్రియేట్ చేద్దాం అనుకున్నటువంటి ఒక పెద్ద క్రైమ్ అంటే క్రిమినల్ మెంటాలిటీ ఉన్నటువంటి ఒక వ్యక్తిని పట్టించడం అనేది పోలీసుల కన్నా ఒక సీసీ కెమెరా వల్ల నాకు ఎక్కువగా సాధ్యమైంది. ప్రజల్లో కూడా ఇలాంటి ఇంకా మరింత అవేర్నెస్ వచ్చి మరిన్ని సీసీ కెమెరాలు పెట్టడం ద్వారా ఇలాంటి వాళ్ళను ఇలాంటి వ్యక్తుల నుండి మనం ఆ విషయం అతనికి సీసీ కెమెరా ఉందని ముందస్తుగా తెలిస్తే హత్య కూడా చేసేవాడు కాదు కావచ్చు. అతనికి తెలియకపోయి ఉండొచ్చు. అతడు అంటే చేసిన తర్వాత కూడా దొరికిపోవడంలో సీసీ కెమెరాస్ చాలా పాత్ర వహించింది. కమ్మర్పల్లి మండలంలోని ఇప్లూర్ గ్రామానికి చెందిన 100 మందికి పైగా పలు కుల సంఘాల నాయకులు మంత్రి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కమ్మర్పల్లి మండలం ఉప్లూర్ గ్రామ సర్పంచ్ మరియు ఎంపీటీసీ ఆధ్వర్యంలో పలు కుల సంఘాల సభ్యులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కుల సంఘాల భవన నిర్మాణం కోసం ప్రత్యేక నిధులు కేటాయింపు ప్రొసీడింగ్లను కుల సంఘాల సభ్యులకు అందజేశారు. అనంతరం 100 మందికి పైగా కుల సంఘాల సభ్యులు మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం ఎప్పుడూ ప్రశాంత్ అన్న వెనుక ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు కుల సంఘాల నాయకులు కార్యకర్తలు ఉన్నారు. విషయం ఏంటంటే ప్రజలు వారి అవసరాల కోసం వారి పనుల కోసం నాయకుల చుట్టూ వారి ఇంటి చుట్టూ అంతా ఉంటుంది. సిస్టమ్ అయిపోవాలి. సిస్టమ్ ద్వారానే జేబులేసుకుని లేడీసీలు హైదరాబాద్ అటువంటి కార్యక్రమాలు జరగదు. దాకా కొన్ని గ్రామాలు ఆ సిస్టంలో తేవాలి. రాష్ట్ర అనస్థీషియా సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన ఆర్మూర్ ప్రముఖ అనస్థీషియా వైద్యులు డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్ను సామాజిక సేవకుడు తులసి కుమార్ పట్వారి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ మాట్లాడుతూ అనస్థీషియా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. అనంతరం తులసి కుమార్ మాట్లాడుతూ కరోనా సమయంలో వ్యాక్సిన్ అవసరమున్న ప్రతి ఒక్కరికి తక్షణమే స్పందించి వ్యాక్సిన్ అందించి వారి ప్రాణాలను కాపాడిన డాక్టర్ రమేష్ సేవలు చిరస్మరణీయమని, ఆయన అనస్థీసియా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక కావడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఎన్నో రకాల ముఖ్యం కోవిడ్ సమయంలో ఎలాంటి టీగా వ్యాక్సిన్ పర్పస్ ఎలాంటి అవసరం ఉన్నా కానీ ఫోన్ ద్వారా వారికి వ్యాక్సిన్ అందజేసి వారి యొక్క ప్రాణాన్ని నింపే వైద్యులుగా ముఖ్యంగా సార్ గారు ఎంతో సేవలు అందించారు. ఈ సందర్భంగా అనిస్థీషియా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన సందర్భంగా వారికి మా తరఫున అందరికీ ప్రత్యేకంగా సార్ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు సార్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. గత 4 రోజులుగా ఆర్మూర్ పట్టణంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సంతోష్ నగర్ కాలనీలో ప్రజల సమస్యలను 2వ వార్డు కౌన్సిలర్ కాందే సంగీత, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కాందే శ్రీనివాసులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేషర్రెడ్డి సూచన మేరకు సంతోష్ నగర్ కాలనీ లోతట్టు ప్రాంతాలను పరిశీలించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగిందని, మున్సిపల్ అధికారులతో మాట్లాడి జేసీబీ ద్వారా ఇళ్లలో నుంచి నీళ్లు రాకుండా అడ్డుకట్ట వేయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు సత్యం, సాయినాథ్, నరేష్ తదితరులున్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని నెహ్రూ నగర్ కాలనీలో భారీ వర్షాలకు డ్రైనేజీలు పూడికతో నిండిపోయాయి. సమాచారం అందుకున్న ఉప సర్పంచ్ షేక్ వాహబ్ సిబ్బందితో కలిసి కాలనీలో డ్రైనేజీలను శుభ్రం చేయించారు. దాంతో వరద నీరు బయటకు వెళ్లిపోయాయి. నరసింగరావు, జీపీ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద మోర్తాడ్, ఎర్గట్ల మండలాలకు చెందిన బీఎల్ఓలకు రెవెన్యూ అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ నూతనంగా ఓటు హక్కుకు నమోదు చేసుకున్న వారికి ఇంకా ఎక్కడైనా ఓటర్ ఐడి ఉందో లేదో ఒకసారి పునఃపరిశీలన చేసుకోవాలని సూచించారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో కీలకమైందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బాబయ్య, మాస్టర్ ట్రైనర్ సంతోష్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ సుజాత, ఎంపీడీఓ శ్రీనివాస్ తదితరులున్నారు. అంటే వేరే డిపార్ట్మెంట్ నుంచి వచ్చినట్టు వేరే వాళ్ళు వచ్చి మాస్టర్ ట్రైనర్స్గా వచ్చి శిక్షణ ఇవ్వడం అనేది ఫస్ట్ టైం. ఎందుకంటే దీని యొక్క ప్రాధాన్యత మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దీనికోసమని మాకు కలెక్టర్ గారు, ప్రత్యేకంగా కలెక్టర్ గారే 3 గంటలు కూర్చొని దీనిపై విషయం చెప్పారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి హరితహారంలో భాగంగా నాగేంద్రనగర్ గ్రామంలో సర్పంచ్ మంజుల బాలాజీగౌడ్ ఇంటింటికి వెళ్లి 6 చెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సంధ్యారాణి, సిఏ సుజాత, ఫీల్డ్ అసిస్టెంట్ ప్రదీప్ గౌడ్, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఉపాధి హామీ కూలీలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారం వలన ఇప్పటికే ఎన్నో చెట్లు నాటి పెంచడం జరిగిందని, 7వ విడత హరితహారం మొదలు పెట్టడం జరిగిందని, గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మంత్రి ప్రశాంత్ రెడ్డి మా గ్రామాన్ని ప్రత్యేక గ్రామంగా తీర్చిదిద్ది ఎంతో అభివృద్ధి చేశారని సర్పంచ్ మంజుల బాలాజీగౌడ్ అన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డికి గ్రామ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఎవరు ఎలాంటి దుష్ప్రచారాలు చేసినా తాను పట్టించుకోనని, ప్రజలకు ఏం కావాలో అది చేసి పెట్టడంలో తాను ఎప్పుడూ ముందుంటానని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. శనివారం మంత్రి భీమగల్లో మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న పనులపై దుష్ప్రచారం చేస్తున్నారని, వారిని తాను పట్టించుకోనన్నారు. తన నియోజకవర్గ ప్రజలకు ఏమి కావాలో అది చేస్తారని, నేను చేసిన అభివృద్ధి పనులు, శిలా ఫలకాలు చూడడానికే వాళ్లకు 2 ఏళ్లు పడుతుందన్నారు.
ఆపే దమ్ము శక్తి తెలంగాణ రాష్ట్రంలోని ఏ నరమానవుడు లేదు అని చెప్పి సందర్భంగా నేను వారికి సూచిస్తా ఉన్నా. కాబట్టి అనవసరంగా మీరు టైం వేస్ట్ చేసుకోకండి, అనవసరంగా ధర్నాలు చేస్తామని చెప్పి మీ ఆరోగ్యం నిలిపేసుకోకండి. ఏం చేయాలనో అన్నీ కూడా మాకు అవగాహన ఉన్నది. అన్ని విషయాలు అన్ని పనులు కూడా సమయం సందర్భం బట్టి మీ అందరి సహాయ సహకారాలతో ప్రజల సహాయ సహకారాలతో చేసుకుంటూ ముందుకు పోతామని చెప్పి మరొకసారి మీ అందరినీ మనవి చేసుకుంటాను. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో 1079 అడుగుల వరకు ఎస్ఆర్ఎస్పి నీటి సామర్థ్యం ప్రస్తుతం ఉంది. శ్రీరామ్ సాగర్ గరిష్ట నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1079.10 అడుగుల వద్ద ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 90 TMC ఇప్పుడు 49.968 TMC ఉందని అధికారులు తెలిపారు. అలాగే కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరుగుతుంది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 34,588 క్యూసెక్కులు వస్తుంది. జలాశయం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 13,972.52 అడుగుల వద్ద నీటి మట్టం ఉంది. పౌలస్నాలా ప్రాజెక్టుకు 462 క్యూసెక్ల ప్రవాహం వస్తుంది. దీంతో ప్రాజెక్టులో నీటి మట్టం 456.60 మీటర్లకు చేరింది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 458 మీటర్లు ఉందన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన యాదిరెడ్డి, ఆర్మూర్ ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన జగదీష్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ జిల్లా నూతన అడిషనల్ కలెక్టర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన యాదిరెడ్డి శుక్రవారం నాడు వేల్పూర్లోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్మూర్ నూతన ఏసీపీగా బదిలీపై వచ్చిన ఎం జగదీశ్వర్ మంత్రిని వేల్పూర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్మూర్ పట్టణంతో పాటు జిల్లా కేంద్రంలోని అన్ని కాలనీలు జోరు వర్షాలతో జలమయం కాగా గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు నిండు కుండలా తలపిస్తున్నాయి. నగరంతో పాటు ఆర్మూర్, బోధన్ తదితర మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాగా గడిచిన 24 గంటల్లో 28.2 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. 6 రోజులుగా విస్తారంగా కురిసిన వర్షాల వల్ల 18 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. రాగల 2 రోజుల్లో జిల్లాకు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు మంజీరా, హరిత్ర నదుల నుంచి నీటి రాకతో రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కాగా సాలూర వద్ద పాత వంతెన మీదుగా మంజీరా నది పోటెత్తడంతో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రవాణా నిలిచిపోయింది. పాత వంతెన వద్ద రోడ్డుకు మట్టి అడ్డంగా వేసి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. సిరికొండలోని కప్పలవాగు, ఇందలవాయి, సీర్నపల్లి, ఎల్లరెడ్డిపల్లి, నల్లవెల్లి, మల్లాపూర్, బర్దీపూర్, కాల్పుల చెరువులు అలుగులు పారుతున్నాయి. బోధన్లో పసుపు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ బస్టాండ్ పునఃప్రారంభిస్తాం. డిపోను పరిశీలించి ప్రారంభానికి సిద్ధం చేస్తున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో భారీగా గులాబీ గూటికి చేరిన పలు కుల సంఘాల సభ్యులు. చెల్లెల హత్యలకు యముడే వియ్యంకుడు. నగల కోసం గంగు రాజుబాయిని హత్య చేసినట్లు నిర్ధారించిన పోలీసులు. 2 రోజుల్లో కేసు చేదన, పోలీసులకు రివార్డులు అందించిన సిపి. రాష్ట్ర అనస్థీసియా అధ్యక్షునిగా డిప్యూటీ డిఎంహెచ్ఓ రమేష్ ఎంపిక. ఆయనను సన్మానించిన పలు స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.